కామారెడ్డి జిల్లా కొడపగల్ మండలంలోని జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పటేల్ తరఫున ప్యానల్ స్పీకర్ హనుమంత్ షిండే ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకులు బీబీ పటేల్ను విమర్శించే ముందు మీరేం చేశారని, సుమారు 3,000 కోట్ల హైవే రోడ్డు పనులు కనిపిస్తావెలా అని. చెందినటువంటి వ్యక్తి ఎంపీగా గెలిస్తే డెవలప్మెంట్ చేసుకుంటాడనే ఉద్దేశంతో స్వాతంత్ర్యం తర్వాత ఏ పార్టీ కూడా మన చుక్కల నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వలే. అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ పార్టీ జుక్కల్ నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేసే అవకాశం గౌరవనీయులు బీబీ పటేల్ గారికి ఇచ్చి గెలిపించుకోవడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మరి బీబీ పటేల్ గారు గెలిచిన తర్వాత ఎన్ని పనులు చేసినారో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తారు, ఏం చేసిండు బీబీ పటేల్. బీబీ పటేల్ను అడిగే ముందు ఒక ఏళ్ళు ముంగట చూపిస్తున్నావు కానీ 3 ఏళ్ళు ఎంపీ చూపిస్తున్నాయి. బీబీ పటేల్ గారు ఒకటేసారి ఎంపీ ఉన్నారు, ఎన్ని పనులు చేసినారో నేను చెప్తా. అంతకంటే ముందు 15 ఎంపీలు ఉన్నారు, దాంట్లో 12-13 కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. మీ ఎంపీలు ఏం పని చేసిర్రో 12-13 సార్లు మమ్మల్ని అడిగే ముందు మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను ప్రశ్నిస్తా ఉన్నా. మన ఎంపీ బీబీ పటేల్ గారు ఎంపీ కాగానే మన ముంగట్నే ఉంది రోడ్ పని జరుగుతూ ఉంది. సంగారెడ్డి నాందేడ్ అకోలా రోడ్ ఇది హైవేగా మార్చి 4-లేన్ రోడ్ చేస్తూ ఉన్నారు. 2,900 కోట్లు దాదాపు 3,000 కోట్ల రూపాయలతోని ఆ పని నడుస్తుంది. ఈ పని కాంగ్రెస్ పార్టీ నాయకుల కళ్ళకు కనిపిస్తలేదా, ఆ రోడ్డు మీద మీరు నడుస్తలేదా అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంతేకాదు